వెల్కమ్ బ్యాక్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ లోని చాదర్ఘడ్ మలక్పేట్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైదాబాద్ దిల్సుఖ్ నగర్ మీదుగా కోటి వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ కారణంగా ఉద్యోగులు విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన పోలీసులు ఫోటోలు దించుతూ చలాన్లకే పరిమితం కావడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నగరంలో ట్రాఫిక్ జామ్ కష్టాలు తప్పడం లేదు. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిరుజల్లులకే పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచి చెరువులను తలపించాయి. గోతులు నాలలు కారణంగా వాహనాలు అందులో చిక్కుకున్నాయి. భాగ్యనగరం వ్యాప్తంగా పలుచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న పాలకులు చిన్న వర్షానికే అతలాకుతలం కావడంపై ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయంగా నగరంగా తయారు చేస్తామంటే ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షాలకు ఇలా అయితే భారీ వర్షాలు వస్తే ఏంటి పరిస్థితి అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని చాలా చోట్ల రోడ్డు పైన నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ట్రాఫిక్ జామ్లు ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. సో దీంతో నగరవాసులంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమ అందిస్తారు. హేమ చెప్పండి, ప్రస్తుతం అక్కడ మనం హైదరాబాద్ లో చూసుకుంటే చిరుజల్లుకే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. నగరవాసులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రియాంక, మీరన్నట్టుగానే జస్ట్ చినుకులు పడుతున్నాయి, అయినప్పటికీ కూడా నగరం అంతా నానిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. కేవలం చిన్నపాటి వర్షానికి ఈ విధంగా ఉంటే రేపు పెద్ద వర్షాలు కానివ్వండి, భారీ వర్షం పడినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం కుక్కట్పల్లిలో ఉన్నాము. ఇక్కడ సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ వాటర్ అనేవి నిలిచిపోయినటువంటి పరిస్థితి. మెయిన్ రోడ్డు పైన కూడా నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ కూడా పెద్దగా ఏర్పడుతుంది. ఇటు అన్ని ప్రాంతాలు, అటు హైటెక్ సిటీ కానివ్వండి, అదేవిధంగా కుక్కట్పల్లి, వై జంక్షన్, ఏదైతే ప్రధాన కూడలిలి ఉంటాయో అక్కడ కూడా అమీర్పేట్ కానివ్వండి, ఇలా ప్రధాన రహదారులంతా కూడా ఇదే విధంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ కూడా చూడొచ్చు. సిచ్యువేషన్
ఒక వైపు మెయిన్ రోడ్డు పైన ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంటే మెట్రోకి ఆనుకొని పక్కన ఏవైతే సబ్ రోడ్స్ ఉంటాయో ఈ రోడ్స్ నుంచి కూడా వెహికల్స్ వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఎక్కడికక్కడ ఈ మెట్రో మొత్తం కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మెట్రో కింద ఏదైతే పిల్లర్స్ ఉంటాయో పిల్లర్స్ దగ్గర కూడా ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి మనం ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. నీళ్ళు అనేవి ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా వర్షాలు అనేవి స్టార్ట్ కూడా కాలేదు. ఈసారి సమ్మర్ తర్వాత రెయిన్ సీజన్ కూడా చాలా లేట్గా స్టార్ట్ అయింది. లేట్గా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎక్కడ కుండపోత వర్షాలు కానివ్వండి, పెద్ద ఎత్తున వర్షాలు కూడా రాలేదు ఇప్పటి వరకు. కేవలం చిరుజల్లులు చినుకులు మాత్రమే పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి సమయంలో కూడా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి. రేపు వర్షాకాలం స్టార్ట్ అయ్యి పెద్ద వర్షాలు పడిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది మాత్రం నగర ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ప్రతిసారి కూడా వర్షాకాలం కంటే ముందు అటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అందరు కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కమిటీలు వేసి మీటింగ్స్ కూడా పెడుతున్నారు. వాటర్ లాగింగ్స్ కానివ్వండి, లేదంటే ఎటువంటి ఇబ్బందులు కూడా పడకుండా చూసుకోవాలి అనుకుంటున్నప్పటికీ కూడా ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ కూడా రిపీట్ అవుతుంది. వర్షం పడగానే రోడ్లపైకి ఒకవైపు డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చేసి వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నప్పటికీ కూడా ఈ నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడం అనేది కానివ్వండి, లేదంటే లోతట్టు ప్రాంతాలకి అక్కడ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే ఒక సొల్యూషన్ మాత్రం ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా హైదరాబాద్లో రావట్లేదు. గతంలో కూడా మనం చూసాం వర్షాలు పడినప్పుడు ఎంతటి దారుణాలు హైదరాబాద్ నగరంలో చోటు చేసుకునే కూడా మనం చూసాం. ఎంతోమంది వరదలో కొట్టుకెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ చూసాం. ఇలాంటి మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉంటాయో, అంటే రోడ్డు పైన మనం సడన్గా వెళ్తూ ఉంటాం, కొన్ని మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ అయిపోయి ఉంటాయి. అవి మ్యాన్ హోల్స్ ఏంటో కూడా తెలియదు, ఎందుకంటే వాటర్ అనేది ఫుల్గా అక్కడ జమ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో చాలా మంది బైక్స్ పైన వెళ్ళేటటువంటి వాళ్ళు మ్యాన్ హోల్స్ని చూసుకోకుండా అందులో పడిపోయి కొట్టుకెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అన్నిటికీ కూడా ప్రతిసారి జిహెచ్ఎంసీ అధికారులు మేయర్ గద్వాల విజయలక్ష్మి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం తరపు నుంచి ప్రతిసారి ఏదో ఒకటి చేస్తాము, నెక్స్ట్ వరదలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తాము అని చెప్పినప్పటికీ ప్రతిసారి కూడా ఇదే సిచ్యువేషన్ ప్రియాంక. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు నగరంలో అంటే జిల్లాల వ్యాప్తంగా అటు హై అలర్ట్ని వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసినప్పటికీ, అంటే ఆరెంజ్ అలర్ట్ కానివ్వండి, ఎల్లో అలర్ట్ కానివ్వండి, అదేవిధంగా రెడ్ అలర్ట్ ఇలాంటివి జిల్లాల వ్యాప్తంగా అలర్ట్ చేశారు. జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో మాత్రం గడిచిన 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, మొన్నటి నైట్ నుంచి కూడా ఎక్కడ ఇంత పెద్ద వర్షం పడలేదు, జస్ట్ చినుకులు మాత్రమే ఒక మోస్తారుగా పడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇదే పరిస్థితి హైదరాబాద్. జస్ట్ చినుకులకి ఈ విధంగా ఎక్కడికక్కడ రోడ్ల మీద వాటర్ నిలిచిపోతే రేపు భారీ వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రతి ఒక్కరు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మెట్రోలను కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. రోడ్ల పైన వెళ్తే ట్రాఫిక్ జామ్ కానివ్వండి ఈ వర్షాకాలంకి, ఒకవైపు ఆ మెట్రోలను కూడా ఆశ్రయిస్తుంటే మెట్రో కూడా ఈ మధ్యన అన్ని విధాలుగా ట్రబుల్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సాంకేతిక లోపాల కారణంగా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎక్కడికక్కడ మెట్రో కూడా ఆగిపోతుంది. మొత్తానికైతే వర్షాకాలంలో నగర ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు అన్నదానిలో ఎటువంటి సందేహం లేదనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా బైక్స్ పైన వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రం బైక్ వర్షం పడుతుంది అంటూ ఇంట్లో నుంచి బైక్ తీసుకొని బయటకి స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భయపడుకుంటూ బయటికి రావాల్సినటువంటి పరిస్థితి. మరి రేపు ఇంకా భారీ వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి, డ్యూటీస్కి వెళ్ళాలన్నా లేదంటే జాబ్స్కి వెళ్ళాలన్నా ఎటైనా వెళ్ళాలంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కూడా హైదరాబాద్లో ఎల్లో అలర్ట్ ఉంది. మరొక 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయి అంటూ ఇప్పటికే వెదర్ డిపార్ట్మెంట్ ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆల్రెడీ 2 రోజుల నుంచి కంటిన్యూస్గా అంటే 24 అవర్స్ కూడా వర్షం ఒక మోస్తారు రేంజ్లో పడుతున్నప్పటికీ రేపటి నుంచి కూడా ఎక్కువ భారీ వర్షాలు పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఇప్పటికే వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో నగర ప్రజలు మాత్రం ఖచ్చితంగా భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడైనా జిహెచ్ఎంసీ అధికారులు ప్రతిసారి ఏదో ఒక విధంగా తూతూ మంత్రంగా అటు కమిటీలు ఏర్పాటు చేయడం, మీటింగ్స్ పెట్టడం, రివ్యూ మీటింగ్స్ చేయడం,
అదే విధంగా నిన్న కూడా మనం చూసాం వర్షాల కారణంగా అటు చీఫ్ సెక్రటరీ శాంతకుమారి అదే విధంగా కొంతమంది మెంబర్స్ హైయర్ ఆఫీషియల్స్ తో కూడా కలిసి మీటింగ్స్ ని ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా సిచువేషన్స్ ఎప్పటిలానే ఇంతే వరస్ట్ గా ఉంటుంది ఇకనైనా మార్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది ప్రియాంక